అదేవిధంగా ఈవేళ రైతు పూర్తిగా సంతృప్తితో మరి జగన్ ప్రభుత్వం కోసం ఎదురు చూశాడు అధ్యక్ష. ఏదో ఆశతో ఆయన వస్తే మాకేదో చేస్తాడు, తప్పనిసరిగా మా బ్రతుకులు బాగుపడతాయని మరి రైతులందరూ కూడా ఆలోచించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మరి వేళ బడ్జెట్ను కూడా రూపొందించడం జరిగింది. అదేవిధంగా తూచా తప్పకుండా ఈ బడ్జెట్ను అమలు చేసినట్టయితే రైతులకు మేలు జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఫిషర్మెన్స్ అధ్యక్ష మరి వారికి వేట విరామం సమయంలో 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఈ అమౌంట్ని 10,000 రూపాయలు పెంచడం, అదేవిధంగా అధ్యక్ష మత్స్యకారులందరూ కూడా గంగమ్మకు పెట్టి పెడతా ఉంటారు అధ్యక్ష. అంటే వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ భర్తలు కానీ వేటకు వెళ్ళిన తర్వాత క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవతకు మొక్కుకుంటూ సంవత్సరానికి ఒకసారి వేటలు వేసి ఇవన్నీ చేసి నైవేద్యాలు పెట్టి పెట్టి పెట్టుకుంటారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష, మరి మేము కోరికలు కోరుకుంటే తీర్చేది గంగమ్మ తల్లి అయితే, కోరకుండా మా కోరికలు తీర్చేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తాం. ఎందుకంటే అధ్యక్ష మరి వ్యక్తులు మళ్ళా తిరిగి వచ్చే వరకు కూడా వాళ్ళ కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటాయి అధ్యక్ష. సముద్రంలోకి వేట పిల్లలు మళ్ళా ఉదయం తిరిగి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాయి అధ్యక్ష వాళ్ళ కోసం. మరి ఆరు అక్కడ ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి 10 లక్షల రూపాయలు మరి నేను వాళ్ళకి సహకరిస్తాను, సహాయం చేస్తానని చెప్పడం చాలా సంతోషం అధ్యక్ష. అదేవిధంగా డీజిల్ బోట్లు సబ్సిడీ అధ్యక్ష, 6 రూపాయల 3 పైసలు సబ్సిడీ ఉండగా మరి ఒకేసారి 12 రూపాయలు 93 పైసలకు పెంచుతూ మరి నిర్ణయం తీసుకోవడం కూడా మరి చాలా సంతోషం అధ్యక్ష. ఎందుకంటే 40 రూపాయలు ఉన్నప్పుడు లీటర్ 40 రూపాయలు ఉన్నప్పుడు ఈ 6 రూపాయలు నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు 80 రూపాయలైనా అదే 6 రూపాయలు నడుస్తుంది అధ్యక్ష. 6 రూపాయలు 3 పైసలు కానీ ఈవేళ 12 రూపాయలు 93 పైసలు సబ్సిడీ ఇస్తానని చెప్పి చెప్పడం నిజంగా హర్షణీయం అధ్యక్ష. మరి అదే విధంగా అధ్యక్ష నామినేటెడ్ పదవులు కూడా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన మాకు పెట్టినటువంటి భిక్ష అధ్యక్ష. ఈవేళ మేము ఇక్కడ చట్టసభలో రాగలిగామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల రాగలిగాం అధ్యక్ష. ఇక్కడ మేము ఈవేళ నామినేటెడ్ పదవులు అంటే మాకు ఎస్సీ లెవెల్కి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అధ్యక్ష. పై కులాలు అవన్నీ కూడా సర్దుకుంటూ ఉంటాయి కానీ వేళ ఒక నిర్ణయం తీసుకుని 50% నామినేటెడ్ పదవులన్నీ కూడా బలహీన వర్గాలకి క్రింది వర్గాలకి అన్నీ ఇస్తానని చెప్పి చెప్పడం నిజంగా ఆయన ముఖ్యమంత్రి గారిని చాలా అభినందిస్తున్నాను అధ్యక్ష. మరి అదే విధంగా అధ్యక్ష 108/104 అధ్యక్ష 108 అధ్యక్ష మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుని 108/104 కూడా మరి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 108 వల్ల మరి రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగితే కొన వీపురుతో ఉన్న వాళ్ళని వెంటనే ఫోన్ చేస్తే ఆ హాస్పిటల్కి చేర్చి ఆ ప్రాణాలను కాపాడటం జరుగుతుంది అధ్యక్ష. గతంలో అయితే అక్కడ యాక్సిడెంట్ జరిగితే ఎవడ ముట్టుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకంటే ముట్టుకుంటే వాళ్ళు వచ్చి కోర్టుకు సాక్ష్యం చెప్పమంటారు, ఆడ ఆటోలో వేసుకుంటే ఆటో వాడు వచ్చి కార్చు సాక్ష్యం చెప్పమంటారు. ఎవరో కూడా ఆటో కానీ కారు కానీ ఆగే పరిస్థితి లేకపోతే మరి ఏదో ట్రాక్టర్లో వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఒక పోలీస్ ఆయన చెప్పాడు అధ్యక్ష, ఈ 108 పథకం ప్రజల కోసం కంటే మా పోలీస్ కోసం పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు, మా కోసం పెట్టాడు ఈ పథకం, ఆయన చాలా పెద్ద మనసుతో మా కోసం మా డిపార్ట్మెంట్ కోసం పెట్టాడని చెప్పి చెప్పడం జరిగింది. అదేంటయ్యా ఎలాగంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే జనావాసాలు లేనటువంటి ప్రాంతాల్లో యాక్సిడెంట్ జరిగితే అక్కడ శవం ఉంటే రాత్రి అంతా కూడా ఎస్ఐఆర్ ఫోన్ చేస్తే కానిస్టేబుల్ ఆ శవం పక్కన కొడుకోవాలి అధ్యక్ష. ఎవరైనా వెహికల్ ఆపితే తీసుకెళ్దామంటే హాస్పిటల్ తీసుకెళ్దామంటే ఎవడు ఆపడం,
ఆ ఈగలు ముసురుకుంటూ ఉంటే ఆ ప్రక్కనే శవ జాగారం చేసేటువంటి పరిస్థితి మాకు ఉండేది. భార్య పిల్లలను వదులుకున్న శవాన్ని పక్కన మేము పడుకునే వాళ్ళం. కానీ వేళ ఆ పరిస్థితి లేదు. యాక్సిడెంట్ అయితే మాకు సంబంధం లేదు. ఎవరో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఫోన్ చేస్తారు, 108 వస్తుంది, తీసుకెళ్తుంది, హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. తర్వాత మేము కేసు బుక్ చేసుకుంటాం. ఉదయం లేచి ఆ ఎక్కడైతే సంఘటన జరిగిన దగ్గరికి వెళ్తాం, ఒక టేప్ పట్టుకెళ్తాం, 4 అటు ఇటు కొలతలు వేసి మళ్ళీ వెళ్ళిపోయి మరి ఇంక్వెస్ట్ రిపోర్ట్ చేసి ఇంక్వెస్ట్ రిపోర్ట్ సమర్పించి పోస్ట్ మార్టం చేసుకున్న వాళ్ళ పని తప్పితే శవాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. పోలీసుకి ఆయన చెప్పాడు, అధ్యక్ష ఇది మాకు మా కోసం పెట్టాడు ఇది. మేము ఆ రోజున ఎన్ని శవాల పక్కన నా సర్వీస్లో నేను పడుకున్నాను. ఈవేళ నేను చాలా సుఖంగా ఇంటి దగ్గర పడుకుంటున్నానంటే దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కారణం అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈవేళ ఎటువంటి వాహనాలు అధ్యక్ష పుచ్చు పట్టుపోయి మరి ఎక్కడెక్కడా కూడా మూల పడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ వాహనాల కొనడానికి మరి ఇంతవరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 425 వాహనాలు 108 అలాగే 675 వాహనాలు 104కి మళ్ళీ కొత్త వాహనాలు తీసుకుంటానని చెప్పడం నిజంగా ఆ 104 అంటే అధ్యక్ష గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా తల్లిదండ్రులు అంటే ముసలి తాత మామలు తాత మామలు అంటాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అవ్వా తాతలు అంట. వాళ్ళకి వైద్యం చేయించాలంటే తిండి పెడతారు కానీ అధ్యక్ష. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని వైద్యం తీసుకెళ్ళి బీపీ ఉందా షుగర్ ఉందా అని శిక్షించే పరిస్థితి లేదు అధ్యక్ష. ఈ 104 గ్రామాలకు వచ్చే అధ్యక్ష ఆ ముసలి వాళ్ళందరినీ కూడా బీపీ షుగర్ అన్ని టెస్టులు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మందులన్నీ ఇస్తూ ఉంటే నిజంగా చాలా సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారిని అందుకే అధ్యక్ష ఎవరు మర్చిపోలేరు. అటువంటి కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది అధ్యక్ష. మరలా తిరిగి అదే కార్యక్రమాలని పునరుద్ధరించడానికి కొనసాగించడానికి వేళ ఆ వెహికల్స్ అన్ని కూడా కొత్త వెహికల్స్ తీసుకుంటూ ఉన్నారు. లక్ష గృహాలు మేము కట్టిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. కంక్లూడ్ సార్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. ప్రసాద్ గారు మీకు ఇచ్చిన టైం చాలా దాటిపోయింది. ఇంకొక నిమిషం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మరి అంతకుముందు ప్రభుత్వాలన్నీ కూడా ఏదైతే ల్యాండ్ సీలింగ్ భూములు ఉన్నాయో ఆ భూములు తీసుకుని పట్టాలు ఇవ్వడం తప్పితే మరి రైతు భూమిని కొని పేదల పట్టాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలైంది అధ్యక్ష. ఆ రోజు నేను సర్పంచ్గా ఉన్నాను అధ్యక్ష. మా గ్రామంలో నేను సర్పంచ్ అధ్యక్ష. మరి ఆర్డీఓ ఆఫీస్ నుంచి మీరు అర్జెంటుగా మీరు మొదలు పెట్టండి, మీరే ఎక్కడో చోట ముందు మీరు మొదలు పెట్టండి, మన డివిజన్లో మీరు ఎక్కడో చోట స్టార్ట్ చేస్తే ఇది అవుతుందని చెప్పి గవర్నమెంట్ చాలా ఒత్తిడి ఉంది, మీరు చేయండి అని చెప్తే బలవంతంగా నేను ఒక రైతును ఒప్పించి ఆ రోజున అక్కడ స్థలం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మొదటగా మరి ఆర్డీఓ మా డివిజన్లో నేనే తీసుకోవడం జరిగింది అధ్యక్ష. రైతు భూమిని కొని పేదలకు పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈవేళ అటువంటి పట్టాలు ఏ ప్రభుత్వం కూడా పేదవాడి గురించి ఆలోచించినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మరి ఈ రోజున 25 లక్షల పట్టాలు నేను ఇస్తాను, 25 లక్షలు ఇల్లు కట్టిస్తానని చెప్పి చెప్పడం హర్షణీయం అధ్యక్ష. ఎందుకంటే పేదవాడికి ఇల్లు కావాలి అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇంకొకటి కూడా ఉంది అధ్యక్ష. గ్రామాల్లో గతంలో గ్రామాలని జనాభా తక్కువ కాబట్టి అధ్యక్ష ఇల్లు కూడా తక్కువగా ఉండే అధ్యక్ష. ఎక్కడైనా వర్షం కురిస్తే అక్కడ ఇంకిపోయేది ఆ నీటి పరిస్థితి, బయటకు డ్రైనేజీలు అవసరం లేదు అధ్యక్ష. ఇప్పుడు చిన్న పల్లెటూర్లు సైతం మరి ఇళ్ళన్నీ కూడా దగ్గర దగ్గరగా రావడంతో ఈ డ్రైనేజీ వ్యవస్థ అసలు లేదు అధ్యక్ష. ఒకరు దాంట్లోకి వెళ్తే ఏదైనా రోడ్ల మీద ఉంటే రోడ్లు ఇంకేది అధ్యక్ష, ఇప్పుడు సిమెంట్ రోడ్లు అవుతూ ఉన్నాయి, ఆ నీరు కూడా ఇంకేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. దయతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి పేదల గురించి ఆలోచించి ఆ డ్రైనేజీ వ్యవస్థని బాగు చేసే విధంగా ఈ గ్రామాల్లో కూడా డ్రైనేజీలు కట్టే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ, అలాగే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఆయనకి ఏమిది వారసత్వంగా లభించినటువంటి పదవి కాదు అధ్యక్ష. వారసత్వంగా లభించుంటే 2009లోనే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అధ్యక్ష. ఇంతకాలం తర్వాత 2019 వరకు ఆయన ముఖ్యమంత్రి అవ్వకుండా ఆగారంటే
దానికి కారణం ఆయన కష్టం అధ్యక్ష. ఈ వచ్చినటువంటి పదవి ఆయన కష్టం. సుమారు 3,600 కిలోమీటర్లు నడిచి ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా తెలుసుకొని ఈ 50 రోజుల్లో తయారు చేసిన బడ్జెట్ కాదు అధ్యక్ష. ఇది 50 రోజుల్లో హరీబురిగా తయారు చేసినటువంటి బడ్జెట్ కాదు అధ్యక్ష. సుమారు ఆయన పాదయాత్రలో ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి కుటుంబాన్ని, అన్ని వర్గాల్ని కూడా మరి చూసి ఆచి తూచి అందరి కష్టాలు కూడా ఈ బడ్జెట్లో ఇనుమడింపు చేయటం జరిగింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. ఏ ఉద్దేశంతోనైతే ఎంత ఎంత అధ్యక్ష ఈ బడ్జెట్ ని ఎంత పారదర్శకతతో రూపొందించారో అదే ఉద్దేశంతో నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. అంత బాగా మా సభ్యులందరూ అంటారు అధ్యక్ష. మీరు అందుకేనయ్యా ప్రజలు వ్యతిరేకించారు కాబట్టి మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటారు అధ్యక్ష. అవన్నీ వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అధ్యక్ష. మీరు కూడా ఈ బడ్జెట్ ని తూచా తప్పకుండా అమలు జరగకపోతే మేము అక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఒక్కసారి చెప్పి ఏంటధ్యక్ష, మేము కూడా ఈవేళ ఎక్కడో ఉన్నా ఒక్క మెంబర్ ఉన్నాను అధ్యక్ష. నేను ఒక్కరిని కూడా ఎక్కడ ఉన్నాను కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కానీ రేపనే రోజు ప్రజల్ని విస్మరిస్తే ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగచ్చు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగచ్చు. ప్రజల్ని ఎవరు విస్మరించారో వాళ్ళు సీట్లు మారుతూ ఉంటారు అధ్యక్ష. స్టాండర్డ్గా సీటు ఉండాలంటే ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉండమని చెప్పి తెలియజేస్తూ మరి జనసేన పార్టీ తరపు నుంచి మంచి చేస్తే ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు చేస్తాం.